బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాల హస్తినాకు ఏపీ సీఎం జగన్ ఎందుకు వెళ్తున్నారు, ఎవర్ని కలవబోతున్నారు, ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మీట్ అవ్వనున్నారు, విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన చర్చిస్తారని చెప్తున్నారు వైసీపీ నేతలు. మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ చేరుకోనున్న సీఎం సాయంత్రం ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఇప్పటికే జగన్ తన ఢిల్లీ టూర్లో చర్చించాల్సిన అంశాలపైన కసరత్తు చేశారు. వాటితో పాటుగా పలువురు కేంద్ర మంత్రులను కూడా సీఎం జగన్ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పవన్ వారాహి తర్వాత పొత్తుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇక ఎన్డీఏలోకి టీడీపీని మళ్లీ చేర్చుకుంటారనే వార్తలు వినిపించారు. ఇక ఇటీవల తనకు బీజేపీ సపోర్ట్ లేకపోవచ్చు అంటూ జగన్ చేసిన కామెంట్స్ కూడా చర్చనీయాంశంగా మారాయి. ఇక ఇలాంటి సమయంలో ప్రధాని మోదీ, అమిత్ షాతో జగన్ భేటీకి ప్రాధాన్యతను సంతరించుకుంది. వాళ్ళ హస్తినాకు ఏపీ సీఎం జగన్ ఎందుకు వెళ్తున్నారు, ఎవరిని కలవబోతున్నారు, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మీట్ అవ్వనున్నారు, విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన చర్చిస్తారని చెప్తున్నారు వైసీపీ నేతలు. రైట్, ఏపీ సీఎం జగన్ అయితే ఇవాళ ఢిల్లీకి చేరుకుంటారు. మధ్యాహ్నం ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు, ఏంటి అనేసి అని చెప్పి మా ప్రతినిధులకి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. శివ చెప్పండి, ఢిల్లీకి ఎందుకు జగన్ వెళ్తున్నారు, దేని గురించి మాట్లాడడానికి, దేని గురించి చర్చించడానికి వెళ్తున్నారు, బీజేపీతో పొత్తు ఉండకపోవచ్చు అనేసి అయితే కామెంట్స్ చేశారు, బట్ దేని గురించి వెళ్తున్నారు? రైట్, గుడ్ మార్నింగ్ మమతా. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కాబోతోంది. అయితే మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ఢిల్లీ చేరుకున్న అనంతరం మధ్యాహ్నం 2.5 గంటల సమయంలో హోంమంత్రి అమిత్ షాతో కలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ కాలేదు. మరోవైపు ఇటు ప్రధాని నరేంద్ర మోడీని, ఇతర కేంద్ర మంత్రులను కూడా ఈ ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులు, అలాగే రావాల్సిన బకాయిలు, ఇక విభజన సమస్య 2014లో ఏపీ పునర్విభజన చట్టంలోని ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల గురించి, వాటి అమలు గురించి ప్రధానంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు విభజన సమయంలో ఏవైతే తెలంగాణలో ఉమ్మడి ఆస్తులు ఉన్నాయో ఆ ఉమ్మడి ఆస్తుల గురించి కూడా పలుమార్లు ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి, అలాగే ఇతర కేంద్ర మంత్రులను, ఆర్థిక శాఖ మంత్రిని కలిసినప్పటికీ కూడా ఆ సమస్య అనేది ఇంకా పరిష్కారం కాలేదు. అంటే దాదాపు విభజన సమయంలో ఏవైతే హామీలు ఇచ్చారో, విభజన సమయంలో ఏదైతే ఉమ్మడి ఆస్తులు ఉన్నాయో తెలంగాణలో, ఆ ఉమ్మడి ఆస్తులు దాదాపు 100,000 కోట్ల వరకు రావాల్సి ఉంది ఏపీకి అంటూ కూడా గత కొంతకాలంగా ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుస్తున్నారు. మీరు చొరవ తీసుకుని దానికి సంబంధించి విభజన హామీలు అమలు చేయాలి. మరోవైపు తెలంగాణ డిస్కమ్ల నుంచి రావాల్సిన 6,000 కోట్లకు సంబంధించిన బకాయిలు కూడా ఏదైతే ఉన్నాయో, తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలు ఏపీకి ఇప్పించాల్సిందిగా కూడా పలుమార్లు సమావేశమై దానిపై ప్రస్తావించారు. కానీ ఇప్పటి వరకు అటువంటి సమస్యలు ఏవి కూడా పరిష్కారం కాలేదు. మరొకసారి వాటిపై చర్చించేందుకు ఢిల్లీ వస్తున్నారంటూ కూడా వైసీపీ వర్గాలు చెప్తున్నప్పటికీ, ఇక మరొక అంశం ప్రధానంగా తెర మీదకి వస్తుంది.
ఏదైతే టీడీపీ గతంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు తర్వాత కొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిశారు అనేది ప్రధానంగా సమాచారం అందుతోంది అంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఎన్డీఏ అంటే బీజేపీతో పొత్తుపై ప్రధానంగా చర్చలు జరిపారు నెక్స్ట్ ఎన్డీఏలో బీజేపీ టీడీపీ కూడా భాగస్వామ్యం కాబోతుందంటూ కూడా ప్రచారం జరుగుతోంది ఇటు బీజేపీ జనసేన టీడీపీ మూడు కూడా ఏపీలో పొత్తులో భాగంగా నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో మూడు కలిసి పోటీ చేస్తాయంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అలర్ట్ అయిన జనసేన ఇటు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది మరోవైపు ఇప్పుడు మరికొన్ని రోజుల్లోనే ఈ కేంద్ర కేబినెట్ విస్తరణ ఉండబోతుంది ఈ కేంద్ర కేబినెట్ విస్తరణలో ఏపీకి సంబంధించిన టీడీపీ ఎంపీలను కూడా తీసుకునే అవకాశం ఉంది ఎన్డీఏ గవర్నమెంట్లో కూడా సమాచారం అందడంతో అందరూ కూడా రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకు ఒకవేళ అందరూ అనుకుంటున్నట్లు ఎన్డీఏలో టీడీపీని తీసుకుంటే నెక్స్ట్ ఏపీలో తన భౌతవ్యం ఏంటి తన భవిష్యత్తు ఏంటి అనేది కూడా ఆలోచనలో పడ్డారు డైలమాలో పడిన పరిస్థితి కనిపిస్తోంది ఈ వస్తున్న సమాచారాన్ని బట్టి ఈ ఊహాగానాలను బట్టి తను ఎలర్ట్ అయ్యారు ముందు అధిష్టానంతో చర్చిద్దాం ఈ ముగ్గురు కలిసి వెళ్తే తన భవిష్యత్తు ఏంటి అనేది కూడా భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రధానంగా ఈ తాజా రాజకీయ పరిస్థితులపై నెక్స్ట్ ఏం చేయాలి అంటే బీజేపీతో కలిసి వెళ్ళాలా ఒంటరిగా పోటీ చేయాలా ఒకవేళ మూడు కలిసి వెళ్తే తన పార్టీ పరిస్థితి ఏంటి అనే దానిపై కూడా తన సన్నిహిత వర్గాలు కానీ వైసీపీ సీనియర్ నేతల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తుంది దానిలో భాగంగానే ఢిల్లీ పర్యటనకు వస్తున్నట్లుగా తెలుస్తుంది చూడాలని ఏం జరుగుతోంది అంటే ఓన్లీ కేవలం రాష్ట్రంలోని 2014 పునర్విభజన చట్టంలోని హామీల్లో భాగంగా రావాల్సిన బకాయిలు నిధుల గురించి మాట్లాడడానికి వస్తున్నారా లేక వేరే ఈ రాజకీయ కారణాలా ఇంకా వేరే వేరే వ్యక్తిగత కారణాలా అనేది కూడా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి చూడాలి మరి ఏం జరగబోతుంది ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి ప్రధాని నరేంద్ర మోడీ ఇతర కేంద్ర మంత్రులను కలుస్తూ అంటున్నారు ఇక లాస్ట్ టైం పర్యటనలో అయితే కేంద్ర హోంమంత్రిని కలిశారు ఇటు జలశక్తి శాఖ మంత్రిని కలిశారు ఆర్థిక శాఖ మంత్రిని కలిశారు రక్షణ శాఖ మంత్రిని వీరందరినీ కూడా ఒకరి తొందరని కలిసిన తర్వాత రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి చర్చించామని చెప్పారు కానీ ఆ సందర్భంలో ఇటు కేసుల నుంచి బయటపడడానికి అవినాష్ రెడ్డిని కాపాడడానికి మరోవైపు ఢిల్లీ లెక్క స్కామ్లో ఉన్న శరత్చంద్రారెడ్డిని విజయసాయిరెడ్డి అన్న అల్లుడు అన్న శరత్చంద్రారెడ్డి కాపాడడానికే ఈ ప్రయత్నాలు దీనిలో భాగంగానే ఢిల్లీ పర్యటనకు వస్తున్నారంటూ కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి తర్వాత ఇప్పుడు మళ్ళా ఈ ఎన్డీఏ కూటమిలో బీజేపీ కూడా బీజేపీతో టీడీపీ కలవబోతుంది పొత్తులో వెళ్ళబోతుంది ఆంధ్రప్రదేశ్లో జనసేన బీజేపీ టీడీపీ మూడు కలిసి వెళ్ళబోతున్నాయన్న సమాచారం రావడం మరోవైపు కేబినెట్ విస్తరణ ఉండడంతో కేబినెట్లోకి అటు ఏపీకి సంబంధించిన టీడీపీ నేతలను కూడా తీసుకుంటారనే సమాచారం అందడంతోనే కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి దాని నుంచి దానిపై చర్చించేందుకు ప్రధానంగా ఢిల్లీ పర్యటనకు వస్తున్నారనేది ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి మమత రైట్ థ్యాంక్ యూ శివ.